మట్టి గణపతులనే పూజించండి అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ అన్నారు. మంగళవారం గజపతి నగరంలోని 4 రోడ్ల జంక్షన్లో జాతీయ రహదారి పక్కన టీడీపీ రాష్ట్ర నాయకుడు కరణం శివరామకృష్ణ ప్రజలకు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజల్లో చైతన్యం నింపేందుకు మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. రేపు వినాయక చవితి చతుర్థి పునస్కరించుకొని ఈరోజు మా గజపతి నగరంలో వినాయక మూర్తులను 1000 విగ్రహాలని పంపిణీకి సిద్ధం చేశామండి. ఎందుకంటే పర్యావరణం ఈరోజు చూస్తుంటే కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోయి ఊపిరితిత్తులు కూడా దెబ్బతినే పరిస్థితికి ఈరోజు చేరుకుంది. మా యొక్క అధ్యక్షులు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు అవునండి, మా పూజ్యులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరియు మా పూజ్యులు దైవ సమానులైనటువంటి శ్రీ పోసపాటి అశోక్ గజపతిరాజు గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వినాయక ప్రతిమలు పంపిణీ కార్యక్రమం గజపతినగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గజపతినగరంలో చేపట్టడం జరిగింది. ఎందువలనంటే పూర్వకాలం నుంచి మనం ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కూడాను వినాయకుడు మట్టి విగ్రహాలనే మనం ఎప్పుడు కూడా పూజించేవాళ్ళం. ఎందువల్లంటే అప్పుడు ఏ విధమైన కలర్స్ కానీ కెమికల్స్ కానీ ఉన్న విగ్రహాలు ఎప్పుడూ లేవు. తదనుగుణంగా వచ్చిన మార్పులతో ఈ కలర్ విగ్రహాలు అవనండి, ఆ తర్వాత